రండి బాబు రండి రండి బాబు రండి వేడి వేడిగా వీడియోలు వేడి వేడిగా వేడి వేడిగా ఈ అబ్బా వేడి వేడిగా వీడియో లేటర్ అయ్యేవో హాట్ వీడియోస్ లాగా సబ్స్క్రైబ్ నోట్ చెప్పడం కూడా రాదు ఎదవకి మీరు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి మా ఫిల్మ్ ఎమోజీ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి ఆ గంటను కొట్టడం వల్ల మావే అనుకొని వేరే వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేరుగా మా వీడియోలే మీ ఫోన్ లోకి వస్తాయి అలాగే ఫిల్మ్ ఎమోజీ ఛానల్ ని యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మా ఇన్స్టాగ్రామ్ లింక్ కిందన డిస్క్రిప్షన్ లో పెట్టాం వేడి వేడిగా మనం లైఫ్ లో ఏదో సాధిద్దాం అనుకుంటాం కానీ సరైన రిసోర్సెస్ లేక బాధపడతాం అయితే ఇప్పుడు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు మీ అందరిలాగే పట్టుదలతో ఏదైనా సాధించే అతనే నవీన్ బాలాజీ నవీన్ తన 12th క్లాస్ లో బయాలజీ స్టూడెంట్ కానీ తన కెరీర్ ని సాఫ్ట్‌వేర్ డెవలపర్ గా స్టార్ట్ చేశాడు తన వచ్చింది బయాలజీ బ్యాక్ గ్రౌండ్ నుంచి అయినా స్ట్రీమింగ్ యాప్స్ వాళ్ళ యూజర్స్ యొక్క డేటాను సెక్యూర్ చేసే విధానం తనకి కోడింగ్ పై ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది వెంటనే నవీన్ కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అయ్యి కోడింగ్ ఇంకా బాగా నేర్చుకున్నాడు తన ఆశయం కోసం ఎంత కష్టపడినా సరే టైర్ 3 కాలేజ్ గ్రాడ్యుయేట్ అవడం వల్ల ఫ్రెషర్ గా ఎక్కడా జాబ్ రాలేదు అప్పుడే నవీన్ రీ లెవెల్ గురించి తెలుసుకున్నాడు టెస్ట్ క్లియర్ చేసాడు వారం రోజుల్లోనే జాబ్ కొట్టేశాడు ఈ రోజు గోల్ సేతు అనే కంపెనీలో తన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డాడు నవీన్ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఇన్స్పిరేషన్ గా మారి తన ఫాదర్ తో సిటీలో ఎన్నో హోర్డింగ్స్ లో నిలిచాడు రీ లెవెల్ వాళ్ళు ఇప్పుడు దాకా 42 కోట్ల విలువ చేసే జాబ్లను అందించారు అందులో 36 లక్షలు విలువ చేసే జాబ్లు గత నెలలోనే అందించారు దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే రీ లెవెల్ వాళ్ళు పెట్టే 18 కేటగిరీ టెస్టుల్లో మీకు నచ్చిన కేటగిరీని ఎంపిక చేసుకుని 50% కన్నా ఎక్కువ స్కోర్ చేస్తే చాలు కంపెనీలే మీకు జాబ్ ఇవ్వడానికి పోటీ పడతాయి ప్రతి నెల టాప్ స్కోరర్స్ కి రీ లెవెల్ వాళ్ళు ఐఫోన్ మ్యాక్బుక్ లాంటి ఎన్నో బహుమతులు అందిస్తారు ఇంకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేసి మీ స్కిల్ ని యూజ్ చేసి రీ లెవెల్ లో టెస్ట్ రాసి జాబ్ కొట్టేయండి ఏమండి ఇక్కడెక్కడా లేదండి బయట ఎక్కడో పడేసుకుని ఉంటారు నీకు ఎదగడం ఇష్టం లేకపోతే వదిలే నేను ఎత్తుక్కుంటాను ఏదో పెద్ద షెర్లాక్ హోమ్స్ లాగా అంచనాలు వేసి చెప్పేస్తుంది ఇతను పారేసుకుని అందరి మీద ఎగురుతారు అయినా ఈ మధ్య మీకు అశ్రద్ధ పెరిగిపోతుందండి నా అశ్రద్ధ పక్కన పెట్టి నువ్వు ముందు శ్రద్ధగా ఎత్తుకో అతను చేసుకున్న వాటికన్నిటి నా మీద అరుస్తారు నాకెందుకో ఈ మధుగాడి మీద డౌట్ ఉంది ఎవరో తలుపు కొడుతున్నారు తీయండి నువ్వు వెళ్ళి తీయొచ్చుగా వెతకొద్దా వెళ్తున్నాను ఉండు నువ్వు వెతకడం ఆపుకో ఈ బొమ్మలండి ఏంటి హ్యాపీ బర్త్డే నాన్నగారు హ్యాపీ బర్త్డే అంకుల్ ఏంటండి బూర్లన్నీను బూర్లు అమ్ముకున్నాడు వచ్చాడా ఏంటి ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూసి గేర్లు ఎత్తిపోతావు అనుకుంటే బోర్లోడు అంటావేటే ఈ రోజు నాన్నగారు బర్త్డే ధూమ్ ధామ్ ఉండాలని బూమ్ బాంబులు తెచ్చాం పేల్చండిరా రే కొంచెం మెల్లగా పేల్చండిరా గుండె దడచ్చేస్తుంది 150కి న్యాయం చేస్తుంది ఇది తెలగని మనం ఇప్పుడు న్యాయం చేయలే రా చెమ్కిలు కొట్టి వెనకలు కట్టండి నాన్నగారు ఇలాగొచ్చి నిలబడండి ఒరే బల్లె ఆ బలమైన సామాన్లన్నీ తీసి మొక్కమల క్లాత్ కచ్చలు తీసిరా ఒరే బుడత కేక్ బాక్స్ ఓపెన్ చేసిరా మైస్ కిరీటం ఎదురా ఒరే లేడీస్ ఇది దగ్గర ఇదే ఉన్నట్రమా సరే సర్లే ఎందులో వేస్ట్ చేసిడు నానం ఫోటో కెట్టేదా నాన్నగారు అమ్మా నేను చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చేయకు నేను చెప్పినట్టు అలా మీ నాన్నతో చెప్పు ఈ రోజుతో నీ లైఫ్ సెట్ అయిపోవాలి ఇక కత్తి తీసుకో గ్లిజరిన్ ఏమైనా పెట్టుకోమంటావా రీల్స్ రైడ్ లా బిహేవ్ చేయకు నేచురల్ యాక్టింగ్ చేయి మా నాన్నకి దేవుడు డిఫాల్ట్ గా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టున్నాడ్రా నువ్వు డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేయరా ఆటోమేటిక్ గా మారిపోద్ది నాన్నగారు 4 ఏళ్ళకి నన్ను స్కూల్లో వేశారు ఎంతో కష్టపడి నన్ను పెద్దవాడిని చేశారు నా తప్పులన్నింటినీ పెద్ద మనసుతో మోశారు అమ్మని నన్ను ఒక సైనికుల్లా కాశారు మా జీవితాల్ని మాకు తెలియకుండానే ముందుకు తోశారు నాకేదైతే మంచిదో అని క్లుప్తంగా చూశారు చివరికి ఎన్ని తప్పులు చేసినా వదిలేశారు మరి ఎందుకండి నా జోబులో 1000 రూపాయలు వేశారు ఏమండి వాడంత ప్రేమతో డైలాగ్ చెప్తే మీరు వాడి మీద నిందేస్తారేంటండి నిందేశానా ఈడే బాంబుకో వందేశాడు కేక్ మీద చెర్రీ పండులో మొహం వేసుకుని ఏం మాట్లాడవేట్రా ఈ సామాన్లకి ఎంత అయింది నాన్నగారు ఇవన్నీ నేను రూపాయి నోర్మయ్ రే మహేష్ ఈ సామాన్లకి ఎంత అయిందిరా కూల్ కేక్ ఒక 600 అంకుల్ ఇప్పుడు హాట్ అయిపోయి ఉంటదిలేండి బాంబులో ఒక 300 అంకుల్ బెలూన్స్ ఒక 100 రూపాయలు అంకుల్ ఏమే దొరికేసాయి కదా 1000 రూపాయలు నీకు మొఖం మీద కాదరా గొప్ప మీద మూసేయాలి పరిగెట్టండిరా బల్లి పడతా చూసావటే చూసావా నీ కొడుకు ఏడ్ చేశాడు
నా కొడుకైతే మీకేమవుతాడు? దొంగ నా కొడుకు అవుతాడు. అన్ని దొంగ బుద్ధులు ఎలా అబ్బాయిరా నీకు? నా జేబులో 100 రూపాయలు దొబ్బి నాకే బర్త్డే పార్టీ చేస్తున్నాడు వీడు. కింగ్ ఐడియా కదా నాన్నగారు. చెప్పు తీసుకు కొడతా కదవా నిన్ను. నా పుట్టినరోజుకైనా ఇంత చిన్న చంపినేమే కొనిచ్చావరా? నువ్వు అలాంటివే చెప్పు. ఈసారి ఏకంగా బీరువా దొబ్బుకి వెళ్ళిపోతాడు. అమ్మా ఏటమ్మా మరి గజ్జి దొంగలా చూస్తున్నారు నాన్నగారు. మరి కాకపోతే ఏంట్రా గజ్జి దొంగ? అసలు ఎవడరా చెప్పాడు నా బర్త్డే ఈ రోజు అని? మీ ఆధార్ కార్డులో ఈ రోజు అనే ఉంది. ఒరే ఎదవా, నా బర్త్డే ఏడో నాకే తెలియదురా ఎదవా. నాకు తెలియదని చెప్తే ఆ ఎదవా ఇంకేదో టైప్ చేస్తాడు. అది చూసి నువ్వు 1000 రూపాయలు వేస్తావు. అందరూ కలిపి నన్ను ఎదవని చేశారు కదరా. మళ్ళీ మీ అమ్మ నన్ను అంటాం. ఈ మధ్యన మీకు శ్రద్ధ లేకుండా పోయిందంట. ముందు నీ కొడుకు మీద శ్రద్ధ ఎత్తే శ్రద్ధ కపూర్. ఆడెలాంటి సిగ్గుమాల పనులు చేస్తున్నాడు చూడు. దొంగేడు ఆడు కదవా. చిన్నప్పటి నుంచి చూడట్లేదా నిన్ను? నేను చూస్తున్నాను చిన్నప్పటి నుంచి. మీకన్నా పక్కింటి అంకిలే బెటర్. ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఒరే నువ్వు ఊరుకోరా. ఏ నువ్వు ఉండమ్మా. పక్కింటి అంకిలే బెటర్. వాళ్ళ కొడుకు ఏది కావాల్సి వస్తే అది కొని పెడతాడు. మీరు ఉన్నారు ఎందుకు? చిన్నప్పటి నుంచి నాకు నచ్చింది ఒకటైనా కొన్నారా? ఎక్సర్సైజ్ అమ్మా నాది. ఎక్సెల్ సైజ్ షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్తుంటే అందరూ చూసి ఎలా నవ్వుతున్నారు తెలుసా? ఆ బట్టలు కూడా లేక ఎంత మంది ఏడుస్తున్నారు తెలుసా నీకు? సైకిల్ కొనమని అడిగాను అది కొనలేదు. అట్లీస్ట్ పల్సర్ బండినా కొనమని అడిగాను అది కూడా కొనలేదు. ఏది కొన్నప్పుడు మరి ఇంకెందు నన్ను కండం? అంటే ఇప్పుడు ఏంటంటారా నాకు ఎలా పెంచాలో తెలియదు అంటావా? నీకు తెలియదు తెలియదు. నీకు తెలుసు అయితే నేను మీకు తండ్రి. మీరు నా కొడుకు అయితే చూపిద్దు నేనేట. సరేరా, ఈ ఒక్కరోజు నువ్వే నా తండ్రివి, నేనే నీ కొడుకుని. ఏటో చూపించరా చూస్తాను. ఏమండి వాడు ఏదో చిన్నపిల్లాడు అంది. వాడన్న మాటలు మీరేంటండి ఇలాగా? ఏయ్ చిన్నపిల్లడనే పెద్ద మాట్లాడాడు. ఏదో చూపిస్తానంటున్నాడుగా చూపించని. ఎరా సరేనా? ఏయ్ తీసానన్నా గోయి తీసేస్తాడు అనుకున్నాను. ఇలా బంపర్ ఆఫ్ ఇచ్చాడేటి. ఈ రోజంతా రఫ్ ఆడించి వచ్చాడు. ఒప్పుకోరా మది. సరే చిన్న ముళ్ళు 12 మీదకి వచ్చేసరికి క్యారెక్టర్లు ఎక్స్చేంజ్ అయిపోదాం. నాకు చిన్నప్పటి నుంచి 1 రూపాయి దాచుకున్నానని చెప్పాడ్రా. నాకేమో మిల్లులో బస్తాలు సంపాదించానన్నాడ్రా. నాకు మరీ దారుణంగా చెప్పాడులే. విజయనగరం 10 కిలోమీటర్లు బయటకు వచ్చాం సరిపోద్దంటాడ్రా. ఇంకో 10 కిలోమీటర్లు పరిగెట్టేస్తే బెటర్ రా. నాన్నగారు. ఏంటి నాన్నగారు క్యారెక్టర్ లో అప్పుడే ఎక్కిసేవేట్రా మధుగా? అంతా మీ సెలవు నాన్నగారు. రే ఏంట్రా నువ్వు పెద్ద చిన్న లేకుండా? ఏమే వంట అయిపోయిందా? రే అమ్మా నాన్నగారు కోపడుతున్నారు. అలా లోపలికి వెళ్ళి వంట చేయి, మేము అలా బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకొస్తాం. ఇంట్లో నువ్వు ఒక్క తింగిరోతోనే పట్టలేకపోతుంటే ఇప్పుడు ఇద్దరు తగలడారు. పోలికి లేకపోతే ఎలా తగలడండి. నాన్నగారు బయటికి వెళ్దామా? పదా మై లవ్లీ సన్ మధుసూదన్. ఒరే రే కన్నా ఆగురా, ఈ బట్టలు ఏంట్రా? మెడకెందుకు అలా ఉరేసుకున్నట్టు బిగించేస్తున్నావు? ఆ బట్టలు తీ, 2-3 తీ. లోపల బన్నీ నేసావుగా, ఫ్రీగా ఉండాలి, గాలాడాలి. చార్జ్ చూపించరా, అప్పుడే చార్మింగ్ వస్తుంది. నాన్నగారు ఇలా ఓకేనా అండి? చేతులు మడతీ. సూపర్ సూపర్ మై బాయ్. దాదాదా సంచి పట్టుకుని వచ్చి చెప్తాను. ఓ షిట్ నా పర్స్ ఇదిరా. నాన్నగారు ఇదేనా అండి? ఇరా వేసావా? ఎక్కడి నుంచి వచ్చారా ఈ బుద్ధులా? నేను ఇలాగి 4-5 వేలు ఉన్నట్టున్నాయి. సాయంత్రం లోపు సప్పరించాలి పర్సని. ఇరా కన్నా బయలుదేరదామా? పదండి నాన్నగారు. ఇదేం సంతరా బాబు. ఒరే కన్నా. నాన్నగారు బండి మార్చేద్దాం అనుకుంటాను రా, డిక్కిడిక్కులు ఆడేస్తుంది. అవునా నాన్నగారు, ఏ బండి కొందాం అనుకుంటున్నారు? షోరూమ్కి వెళ్ళి ఉరుములా ఉండే బండి కొందాం. సరే నాన్నగారు. ఇదే ఊపులో మా నాన్న చేత మంచి బండి కొనిపించాలరా మధుగా.
సార్ నమస్తే సార్ రండి సార్ ఏం బండి కొందాం అనుకుంటున్నారు సార్ నన్ను కాదండి మా నాన్నగారిని అడగండి నాన్నగారిని అడగల నాన్నగారు తొందరగా రండి ఉండరా కన్నా స్టాండ్ పడట్లేదు ఇది ఏదో కార్ పార్కింగ్ చేస్తున్నట్టు ఉంది అలా కింద పడేయండి తర్వాత తీసుకుందాం పెద్ద లేకుండా పోతుందిరా నీకు ఇగోండి మా నాన్నగారు వచ్చారు మా నాన్నగారితో మాట్లాడండి మీ నాన్నగారా సార్ అవునండి బాబు ఏ బండి కావాలమ్మా బుర్రా బుద్ధి ఉందిరా నీకు నా కొడుకుని పట్టుకొని సార్ అంటున్నావు నన్ను పట్టుకొని బాబు అంటున్నావు మా బాబాడు నన్ను సారాను ఆయన బాబాను సరే సార్ సారీ సార్ ఏ బండి కొందాం అనుకుంటున్నారు సార్ కన్నా చూడరా ఎంచుకోరా నీకు ఏ బండి నచ్చిందో చూడు నాన్నగారు ఈ బండి బాగున్నట్టు చూడండి దాని బదులు సైకిల్ కొనిసుకున్నారా బెస్ట్ ఫోన్ అల్లది రే కన్నా మధుగాడులాగా ఆలోచించరా మధుగాడు కోరికలు కోరుకో సార్ ఈ బండి చూడండి సార్ మార్కెట్ లో కొత్తగా వచ్చింది చాలా బాగుంటది సార్ 180 cc సార్ మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది దీనికి వెళ్తే స్టైలిష్ గా ఉంటది చాలా బాగుంటది సార్ మీకు ఎంత ఇది 150,000 సార్ అయ్యో నాన్నగారు చాలా కాస్ట్లీ ఈ నాన్న ఉన్నాడు కదరా ఎందురా భయపడతావు నువ్వు దీనికి ఈఎంఐ లాంటివి ఏం లేవా అయ్యో ఎందుకు లేదు సార్ ఉన్నది సార్ నెలకు ఒక 6,000 దాకా అవుతది సార్ కన్నా నీ శాలరీ ఎంతరా నాన్నగారు మిల్లులో పనిచేస్తుంది మీరు నన్ను అడుగుతారేటండి అలా వచ్చావా పేపర్ మీద సంతకాలు ఇట్టించేస్తే అన్ని బయటకు వస్తాయి డౌన్ పేమెంట్ ఏమైనా చేయాలంటారా ఆ ముందు ఒక 10,000 కట్టాలి సార్ ఓ 4,000 కడితే సరిపోదంటారా అయ్యో లేదు సార్ ఖచ్చితంగా 10,000 కట్టాల్సిందే సార్ కన్నా ఇలా సైడ్కి రావు సరే ఏం నాన్నగారు నాన్నగారు ఆ బండి అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ 10,000 కట్టేసి బండి తీసుకుని వెళ్ళిపోదాం అండి ఒక్క 10 నిమిషాలు కోఆపరేట్ చేయండి ఏంటి నాన్నగారు ఏం మాట్లాడుతున్నారు నేను మీకు కోఆపరేట్ చేయటం ఏంటి మీరే కదా కొంటానని తీసుకొచ్చారు కొనండి మళ్ళీ నన్ను అంటారేంటి అమ్మ క్యారెక్టర్ దిగట్లేదు మా నాన్న పీస్ రెడీగా ఉంది నాన్నగారు ఆలోచించండి ఒకసారి కొనుక్కోండి నాన్నగారు మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు ఏమేమి సార్ డాక్యుమెంట్ రెడీ చేసమంటారు సార్ పెన్ ఇంటి దగ్గర మర్చిపోయామండి వెళ్ళి తెచ్చుకుంటాం ఫన్నీ పెన్నలకే కరువా సార్ మా దగ్గర బోల్డ్ ఉన్నాయి సార్ ఇస్తానండి సార్ అంటే సెంటిమెంట్ అండి మా పెన్నతోనే సంతకం పెట్టాలని మాకు సెంటిమెంట్ వెళ్ళి తెచ్చుకొని వస్తామండి కన్నా బయలుదేరదామా సార్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయాలండి సార్ 22-10-120 అండి సార్ అది డోర్ నెంబర్ కదా సార్ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ లైఫ్ ఏ మ్యూట్ లో ఉన్నప్పుడు ఏ నెంబర్ అయితే ఏం మోగుతుందిలేండి పదరా కన్నా చెయ్యి నీ బతుకు సడా బండి అనే పదం నీ బయోపిక్ లోనే లేనట్టుందిరా ఏం నాన్నగారు గింజుకుంటున్నారు బాదం గింజ అంత బతుకులరా గింజుకోక ఇంకేం చేస్తాం నాన్నగారు నాన్నగారు అమ్మ ఫోన్ చేస్తుంది ఇత్తురా కన్నా ఎత్తు మాట్లాడు ఈ రోజు ఈ ఫోన్ మీది కదండి మీరే ఎత్తి మాట్లాడండి బా రూల్స్ బా ఫాలో అవుతున్నారా పక్క ఆప్త నాకు ఏది హలో ఆ ఏమైంది మళ్ళీ ఫోన్ చేసా రే నాతో గారు నువ్వు ఆయనలా మాట్లాడి ఓరక్షణ చేసావనుకో దవడ సైడ్ అయిపోతుంది నా వంట అయిపోయింది పిచ్చి పిచ్చి వేష లేకుండా ఫోన్ స్పీకర్ లో పెట్టు సామాన్ లిస్ట్ చెప్తాను ఎవరికి వినిపిస్తే వాళ్ళు తీసుకునండి ఏం నాన్నగారు ఏమంటుంది అమ్మా దవడలో రీలొకేట్ అయిపోతే ముందు స్పీకర్ లో పెట్టు అంటుంది స్పీకర్ లో పెట్టిన లిస్ట్ చెప్పు కొత్తిమీర కట్ట ఓ 10 నిమ్మకాయలు వంకాయలు దొండకాయలు ఉల్లిపాయలు టమాటోలు కావాలి ఎవరైతే వాళ్ళు ముందు ఇంటికి తీసుకున్నాను అర్జెంట్ గా సరే సరే తెచ్చేస్తాం ఫోన్ పెట్టి ఎరా కన్నా మార్కెట్ కెళ్దామా పదండి నాన్నగారు భాగ్యం బంగాళదుంపలు బలేగా ఉన్నాయి ఎంత అమ్మంటా 5 కేజీలా సరే ఏమా ఆనపకాయ ఎలాగిచ్చా ఇలా ఎత్తని ఇచ్చానండి ఇది కామెడీలా నాతోనే కామెడీలా మధుగడ నాన్న ఏంటి ఏదో మార్కెట్ రోడ్ వెళ్ళి దందాకు వస్తున్నట గుండి లిప్పుకొని అలాగొస్తున్నారు సార్ గురుగారు ఆగండి సార్ సుమ్మా అని మార్కెట్కి వస్తే ఏడి ఎంట్రీ ఏట్రా బాబు ఏం సార్ ఏంటి ఎలాగొచ్చారు మార్కెట్ కి నువ్వు ఉండరు నానా సార్ గురుగారు మీరేటండి ఛత్రపతిలో ప్రభాస్ లాగా చాచి చూపించుకొని అలా నడుచుకొచ్చేస్తున్నారు మేమంతా యూత్ కాదు సార్ ఈ మాత్రం ఉండాలి యూతా చెప్పండి నాన్నగారు నాన్నగారా ఇదేమో జంపలు అక్కడ పంపమ్మారే ఉండరా కన్నా నేను మేనేజ్ చేస్తాను కదా సార్ చిన్నపిల్లలు అలా కాకపోతే ఇంకెలాగేస్తారు సార్ చిన్నపిల్లలా ఇక్కడ ఏం జరుగుతుందిరా నానా ఈయనే మా నాన్న ఈ ఎలుగు బండి గడికి తిప్పు తొప్పినట్టుంది ఏంటి సార్ అలా చూస్తున్నారు మా అబ్బాయిని రేపు నుంచి ట్యూషన్ పంపించమంటారా ఒరే నానా మీ ఇద్దరు కలిపి నాతో ఆటలాడుతున్నారు కదా నువ్వేమో అబ్బాయి అంటావు మీ నాన్నేమో నిన్ను నాన్న అంటాడు ఏడరు నాన్న నాకేడు అర్థం అవ్వట్లేదు కలిసి వచ్చే కాలంలో నడిచి వచ్చే కొడుకు అంటే ఇదే సార్ ఈడే నా ముద్దుల కొడుకు ఈయనే మా గొద్దుల నాన్న కన్నా గొద్దులేట్రా ఎలా గొద్దులాగా సారీ నాన్నగారు ముద్దుల నాన్న
ఈ మధుగాన మామూలుగానే ఆపలేము. వీళ్ళు నాన్న ఎంత సపోర్ట్ చేస్తుంటే అసలు ఆపలేము. రేపటి నుంచి మా ఓన్ ట్యూషన్ పంపిస్తాను, మంచిగా పాఠాలు చెప్పండి. ఇద్దరూ కలిసి వస్తారా, మీరు ఒకలా వస్తారా? ఒరే చెప్తే అర్థం కావట్లేదట్రా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నా కొడుకని? ఇందాల నుంచి తినేస్తున్నాడు సార్. వీడు నా కొడుకంటే నమ్మడు, మీరు నమ్మారు కదా సార్. నమ్మేనరా నానా? బ్యాగ్లేంటి సార్, ములక్కాళ్ళా? అవునరా నానా. యంగ్ బాయ్, ఊరుకోరా నానా, వెళ్ళొస్తాను. నాన్నగారు మీకు ఫోన్ వస్తుంది. మీ మేనేజరే కదా నాన్నగారు, మిల్లో మీరే కదా పనిచేస్తున్నారు, ఎత్తండి. హలో, ఏటి మిల్లికి రావు, ఏటి పొద్దున్నంతా ఎగ్గొచ్చావు, ఏటి అర్జెంటుకి రానవ్వే, నీతో పని ఉంది, ఏటి తొందరరా. ఒరే కన్నా, నిన్నరా మిల్లుకి పిలుస్తున్నారు? నన్నెందుకు పిలుస్తారు నాన్నగారు, మీరే కదా మిల్లో పనిచేస్తున్నారు, మీరే వెళ్ళాలి. ఈ రోజంతా నాన్న బాధ్యతలు మీవి, మధుగడి బాధ్యతలు నావి. హలో మేనేజర్ గారు, ఈ రోజు నా బదులు మా అబ్బాయిని పంపిస్తున్నాను, కొంచెం బుద్ధి చెప్పి పంపించండి. అలాగే, నువ్వు పంపించి. ఏటి ఏటి ఇంత లేట్గా వచ్చావేటి? మరి ట్రాఫిక్ అంతా దాటుకొని రావద్దు ఏటి, ఉద్యోగం నుంచి తీసిమంటావు ఏటి? అంత పని మాత్రం చేయకండి, క్యారెక్టర్లోంచి దిగాక మా నాన్న తోలు తీసేస్తాడు. ఇంతకీ ఇక్కడ పని ఏంటి, ఫ్యాన్ వేసుకుని కూర్చోడమేనా? నువ్వు ఫ్యాన్ వేసుకొని కూర్చుంటే పని ఎవడు చేస్తాడు ఏంటి? ఏం పని ఉందేటి ఇక్కడ? లోడ్ దింపించు వేటి, మోటార్ లెక్కటి వేటి, లెక్కలు చూడ వేటి, పని వాళ్ళకి కూలి వేటి, షాపులకు మోటార్ పంపించు వేటి, కలెక్షన్కి వెళ్ళ వేటి. అది కూడా ఒక్కడిని ఇన్ని ఎలా చేస్తానరా బాబు? మరి మీ నాన్న ఏమైనా 10 మంది అనుకున్నా వేటి, ఒక్కడే ఇవన్నీ చేస్తాడు. జీతం ఎంత ఇస్తున్నారు? 15,000 ఏటనుకున్నా వేటి? బాబు అక్కడ లోడ్ వచ్చింది, మేనేజర్ గారితో సంతకాలు పెట్టించాలండి. సార్ మోడల్ ఎక్కడాలి సార్. 9,000, 9,100, 101, 102 సార్ అంబటి సత్రం నుంచి ఫోన్ వచ్చింది, ఆ షాప్కి 3 బస్తాలు వేయాలట, అర్జెంట్ తీసుకెళ్ళండి. ఇంత లేట్ అయితే ఎలాగండి, మా బేరం పోతుంది ఇక్కడ. సారీ అండి, రేపు నేను తొందర తెచ్చేస్తాం. సార్ కొత్త లారీ వచ్చింది సార్. బాబు అక్కడ లోడ్ వచ్చింది, మేనేజర్ గారితో సంతకాలు పెట్టించాలండి. సార్ మోడల్ ఎక్కడాలి సార్. మేనేజర్ గారితో సంతకాలు పెట్టించాలండి. బాబు అక్కడ లోడ్ వచ్చింది. నాన్నగారు రండి, మిల్లో పని అయిపోయిందా? ఏం తెచ్చారు నా కోసం? చాలా థ్యాంక్స్ అండి, వీటి కోసమేనండి మంచి అంత పరిగెత్తినాను. ఉండండి, పొద్దున కేకు వీధిలో అందరికి పంచేస్తాను. అమ్మా నాన్నగారు ఎలా పనిచేస్తున్నారా మిల్లోని? గుడ్డు చాకరీ అక్కడ, గడి కూర్చోడానికి టైం లేదు, మంచి నీళ్ళు తాగడానికి కూడా తీరిక లేదు అక్కడ. ఇంత పని చేస్తూ 15,000 ఇస్తున్నారట, ఎంత ఘోరమే. మనుషుల కోరికలకి అంతే ఉండదురా, కోరికల ఫలితమే మనందరం. మనిషికి ఆ కోరిక లేకపోతే నువ్వు ఉండవు, నేను ఉండను. కానీ ఆ కోరికలకు కూడా హద్దుండాలిరా. నువ్వు మిల్లి నుంచి తెచ్చావే పిడికిరి బియ్యం, అది కూడా లేక ఎంతమంది బాధపడుతున్నారో. పొద్దున్న అన్నా చూడు, నా కోరికలు తీర్చకపోతే నన్ను ఎందుకు కన్నారని ఆ మాటకి అతను ఎంత బాధపడుంటారో నాకు అర్థమైంది. అతను నీకు తప్పు చేస్తున్నారేమో అని అనిపించి నీకు అలా అన్నావు. అతను అప్పు చేసినా తప్పు చేసినా మన కోసమేరా, అది అర్థం చేసుకో చాలు. వీడియోకి ముందు చెప్పిన రీలెవల్ జాబ్ ప్లాట్ఫామ్లో రీసెంట్గానే 3 కొత్త కేటగిరీస్ యాడ్ అయ్యాయి. అవే గ్రాఫిక్ డిజైనింగ్, ఫైనాన్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. అవే కాకుండా సేల్స్, ప్రోగ్రామింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అనలిటిక్స్, హెచ్ఆర్, ఇలా 16కు పైగా కేటగిరీస్లో టెస్ట్ అటెంప్ట్ చేసి మీకు నచ్చిన జాబ్ పొందొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి,
అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.